తండ్రైన దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము ఫిబ్రవరి 6వ తారీఖు సోమవారం 2023. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడిన సంగతి మనం చదువుతూ ఉన్నాం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ప్రియమైన వల్లారా, దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అనేటువంటి సందర్భాన్ని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉంటే ఆయన ఎదుట మనము పాపము చేయకుండా ఉంటాము అనే సందర్భాన్ని మనం చదువుతున్నాం. నేటి సమాజంలో మనము పాపము చేయగలుగుతూ ఉన్నామంటే దానికి మూలాలు ఏంటంటే దేవుని వాక్యము మనలో లేకపోవుట. దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని వాక్యము మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నట్లయితే మనము పాపములో ఉండము అనే సంగతిని మనం గుర్తెరగవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలంటే ఆయన వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. ఆ వాక్యం మనలో ప్రభావం చూపిస్తుంది. పాపము జోలికి మనం వెళ్లకుండా, పాపం అనేది మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోగలం వాక్యం ద్వారా. అందుకే ప్రతిరోజు వాక్యం చదువుడు ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునడం ద్వారా పాపం అనేది మన దరిదాపుకి చేరదు అనే విషయాన్ని ఈ వచనం ద్వారా తెలుసుకోవచ్చు. ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియకన్న తండ్రి, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఖ్యలో నాణ్యతలో బలపరచండి. విదేశీయులను స్వదేశీయులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆరోగ్య బలాలు మీరు అనుగ్రహించండి. నీ యొక్క వాక్యం ద్వారా మేము నడిపించబడుతూ ఉన్నతంగా సాగే భాగ్యాన్ని ఇమ్మని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.